ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు అనేది మరొకసారి ఇప్పుడు నిరూపితం అయిపోయింది నేరుగా వ్యాఖ్యలు చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చంద్ర చంద్రబాబు గారి మీద ఇప్పుడు నేరుగా వ్యాఖ్యలు చేయట్లేదు విమర్శలు చేయట్లేదు ఆరోపణలు చేయట్లేదు కానీ చంద్రబాబు గారు మాత్రం గత కొద్ది రోజులుగా జూమ్ యాప్లో అదే పనిగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ప్రధానంగా రాజధాని విషయంలో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి తాజాగా ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఓవరాల్గా సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే కనుక మరోసారి రాజధాని మార్చే హక్కు అసలు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు అంటే రాజ్యాంగంలో ఎక్కడుంది అని అలాగే మార్చకూడదని కూడా రాజ్యాంగంలో లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇదే టైంలో అనేది వైసీపీ నేతలు చేస్తున్న విమర్శ అంటే కొన్ని ఆరోపణలు కొన్ని సంచలన వ్యాఖ్యలు అంటే ప్రజలను ఆలోచింపజేసే విధంగా అలాగే వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి వ్యతిరేకత పెంచే విధంగా చంద్రబాబు గారు ఇప్పుడు ఈ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది వై వైసీపీ సోషల్ మీడియాలో ఒక గట్టిగా అయితే ప్రచారం జరుగుతుంది కారణం ఏంటి అంటే ఎప్పుడైతే విశాఖలో పనులు జరుగుతున్నాయి పనులు ప్రారంభమవుతున్నాయి అని అంటే దాని మీద ఎప్పుడైతే స్టేటస్కు వచ్చిందో హైకోర్టు నుంచి ఇప్పుడు మరొకసారి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానుల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాము త్వరలోనే ఏర్పాటు చేయాలి అనే నిర్ణయం తీసుకున్నారు అనే చెప్పడం వైసీపీ నేతలు అదే టైంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కేంద్రం కూడా హైకోర్టుకి ఇచ్చిన అఫిడివిట్ రెండుసార్లు అది కూడా ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా నిర్ణయాధికారం ఎక్కడ రాజధాని కొనసాగించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో రాజ్యాంగబద్ధంగా చోటు చే జోక్యం అయితే ఏమీ లేదు కేంద్రం అనేది ఎప్పుడైతే క్లారిటీ ఇచ్చేసిందో ఇక చంద్రబాబు గారు నేరుగా రంగంలో దిగేశారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడు ఎట్టి పరిస్థితుల్లో రాజధానిని అంటే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామనేది వైసీపీ చెబుతుంది కానీ రాజధానిని తరలిస్తున్నారు అనే గట్టి ప్రచారం అయితే టీడీపీ చేస్తుంది అంటే ప్రజలనే అలాగా మైండ్ డైవర్ట్ చేసే ఒక మొదలు మొదలుపెట్టారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకే ఆయన పదే పదే చేసిన వ్యాఖ్యలు రాజధాని మార్చే హక్కు మీకు ఎవరిచ్చారు రాజధానిని మార్చాలి ప్రభుత్వం ఎక్కడ ఎక్కడైనా మార్చేసుకోవచ్చు అనే నిర్ణయం ఏ రాజ్యాంగంలో ఉంది అనేది వాస్తవానికి నిజమే అదే చెప్తున్నారు లేదు అనేది అలాగే మార్చకూడదు అనేది కూడా లేదు అనేది ఒకసారి గుర్తించుకోవాలనేది మొత్తం మీద ఇప్పుడైతే చంద్రబాబు గారు చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు అంటే రాజధానిని మార్చే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి దీని మీద ఇప్పటికే నాలుగైదు సార్లు వరుసగా చాలాసార్లు ప్రభుత్వం రియాక్ట్ అయింది మళ్ళీ తాజాగా పదే పదే వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది నేతలు వైసీపీకి చెందిన నేతలు తమ రియాక్షన్ అయితే చెబుతున్నారు ఇప్పుడు అది సంచలనంగా రియాక్ట్ కూడా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి